అభిమతం. రాళ్ళను కరిగించే భక్తి గల దేశంలో రంకుతనం ఇప్పుడు రక్తిగడుతుంది. విముక్తి మనసులు మంచులా కరుగుతూ గిడిసబారుతూ కుళ్ళు కంపులకు కుట్రలు లేపుతున్నాయి. భక్తిప్పుడు దేశమంతా వ్యాపిస్తున్న అసహనపు జ్వాల రాష్ట్రాలనే వేపుక తింటూ రక్తాలు సెలయేల్రై విరక్తిగా పారిస్తున్నాయి. తలలు నిర్జీవంగా తెరిచిన నోటితో నింగికి నినాదాలు అందిస్తున్నాయి. ఇదం మూలం మతం జగత్తని బుల్లెట్లను కురిపిస్తూ బ్యాలెట్లు భయంతో గెంతుతున్నాయి. పెట్టుబడిదారునికి మతం ఎంతో కమతము అంతే. నేతల తలల్లే కాదు, రేపటి తలపుల్ని తూకమేసి కొనేటోడు కర్కశుడై దేశభక్తి చిరునామాగా దేదీప్యమవుతున్నాడు. పెట్టుబడి నోట్లో చిక్కుకున్న నేతలు విలవిల్లాడుతూనే దేశ ప్రజల స్కీముల్ని వల్లిస్తున్నారు. నక్క వినయాలతో ఓటర్ల గంగడోలు నిమురుతూనే కసక్కన మెడ బతుకు పోసే వరకు తెలియకుండా పోతున్నది. మతం ఇప్పుడు మధ్యయుగం నాటి విద్వేషం. మెజార్టీని మేల్కొల్పే ధ్వంస రచన సాంగత్యంతో కత్తుల కవాతు ఏకత రాగం వల్లిస్తుంది. తలల దండలు ధరించిన భుజబలాలు మత చిహ్నాలై నెత్తురు తిలకాలు దిద్దుకొని పేడిచానల్లో పేటెంట్లు పొందుతున్నారు. మొండి వాదనలకు తొండి నిరూపణలు చేస్తూ నిజాలకు గండి కొడుతున్నారు. కత్తులు కట్టుకున్న రెక్కలై రంగురంగులుగా పచ్చి అబద్ధాల ఖచ్చిత నిజాలని కనగ్గా నిరసిస్తున్నారు మతశాంతిని వెదజల్లే అశాంతమూర్తులు. అవతార పురుషులై ఆవేశాలని కక్కుతున్నారు. అధికార తోలు కప్పుకున్న తోడేళ్ల రూపసులు పురాణ పురుషుల వారసులై వాసకెక్కుతున్నారు. నెత్తురు శ్రమిస్తున్న గాయాల సాక్షిగా ఆహాకారాల ఆర్తనాదాలు కోకిల రాగాలతో కాకుల గోల కనిపించకుండా చేస్తున్నారు. కనిపించేదంతా ఆహార్యం మారుతూ మస్తిష్కాన్నే కాకుండా మనుషుల నరకే మతం అఖండ భారతాన్ని పవిత్రంగా ప్రవచిస్తుంటది. ఇప్పుడు దేశానికి కావాల్సింది మతం కాదు, అక్షరంతోనైనా కవిత్వంతోనైనా ఓట్లను సాయుధం చేయాల్సిన అభిమతం. అక్షరంతోనైనా కవిత్వంతోనైనా ఓట్లను సాయుధం చేయాల్సిన అభిమతం. కుల మతాల కుళ్ళు నింపేటోన్ని బట్టలూడదీసి బరిగెలందుకొని కొట్టగలిగే అక్షరం ఇప్పుడు కావాలి. ఇప్పుడు కావాల్సింది మతం కాదు, మనమంతా ఒక్కటనే అభిమతం. థ్యాంక్ యూ.